హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయలకు పడిపోయింది. దీంతో బంగారం ధర 48,660కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే ధరలో పయనించింది. 200 రూపాయల తగ్గుదలతో 44,600కు క్షీణించింది. బంగారం ధర పడిపోతే వెండి రేటు కూడా ఇదే ధరలో నడిచింది. హైదరాబాద్లో వెండి రేటు 200 రూపాయలు తగ్గింది. దీంతో కేజీ వెండి ధర 71,900 క్షీణించింది. వెండి పట్టీలు కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర తగ్గింది. 0.02% పడిపోయింది. దీంతో పసిడి రేటు ఔన్స్కు $1,799 దిగొచ్చింది. వెండి రేటు మాత్రం పైకి కదిలింది. ఔన్స్కు 0.34% పెరుగుదలతో $24.72 ఎగిసింది. కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరలో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండీలు వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.